వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు క్యారెట్ తోటి ఒక వెరైటీ పాతకాలపు వంట చేసుకుందామండి. మామూలుగా మనం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేని కూరలు కొన్ని చేసుకుంటాం కదా, క్యారెట్ తోటి ఈజీగా రెండు మూడు రకాలు చేసుకోవచ్చు మనం. క్యారెట్ కూర తీయగా ఉంటుంది, అందరికీ నచ్చదు కదా. ఈ కూర తీయగా ఉండదు, ఐ బెట్. దీని మీద పందెం కట్టచ్చు మనం. ఎంత బాగుంటుందంటే అసలు అది క్యారెట్ అని దాని రంగు వల్ల తప్పిస్తే ఇంకా ఏ విధంగానూ తెలుసుకోలేరు. క్యారెట్లో ఆవ పెట్టడం ఎట్లా? ఎండాకాలం కదా, ఇప్పుడు కొంచెం ఆవకూరలు తక్కువ తింటాం మనం. శీతాకాలం అయితే బాగుంటుంది. కానీ ఈ క్యారెట్ సహజంగా చలవ చేసే లక్షణం ఉంది కదా, దాంట్లో గనక ఆవ పెడితే ఎంత బాగుంటుందో, బ్యాలెన్స్డ్గా కూడా అవుతుంది. క్యారెట్ కోరి అటు పెట్టుకోండి. ఇది మీడియం సైజు కోరు కనుక చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది కూర. జస్ట్ 10 మినిట్స్ అండి, అంతే. క్యారెట్ కోరేటప్పుడే ఈ మన ఆవాలు ఒక 2 స్పూన్లు, మన కూరను బట్టి, మనం ఇది ఒక 1/2 కేజీ క్యారెట్ ఉందనుకోండి, ఒక పెద్ద స్పూన్ ఆవాలు మెత్తగా గ్రైండ్ చేసి ఓ చుక్క నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. ఇందులో ఒక్క చుక్క నీళ్ళు పోద్దాం, అంతే. 10 నిమిషాలు ఆవ నానిపోతుంది, మనకు సరిపోతుంది అన్నమాట. తిరగమాత పెట్టుకోవటము, చాలా నూనె కూడా ఏం అక్కర్లేదండి. కొంతమందికి ఆవకూరలు నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు కదా. నచ్చని వాళ్ళు కొంచెం తక్కువ ఆవు పెట్టుకోండి, నచ్చేవాళ్ళు సరిపడా వేసుకోవచ్చు. 2 స్పూన్ల నూనె వేద్దాము. ఇది అసలు 1 పాట్ రెసిపీ అండి, ఒకే దెబ్బకి అయిపోతుంది. ఇందులో పెద్ద విశేషం ఏమి ఉండదు. దీంతో పాటు మనం క్యారెట్ కోరేటప్పుడే ఆవాలతో పాటు కొంచెం ఇంత చింతపండు, 1/2 కేజీ, ఒక 1/2 కేజీ క్యారెట్ అనుకోండి, ఒక చిన్న విసిరికాయ ఇంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. దీంట్లో ఏంటంటే మెంతులు వేసుకోవచ్చు, ఒక చిన్న స్పూన్ మెంతులు వేద్దాము. మెంతులు వేగంగానే ఒక స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు చిటపడలాడంగానే ఒక చిన్న స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి. మినపప్పు వేగనివ్వండి కొంచెం, కొద్దిగా ఇంగువ. తర్వాత 2-3 పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరిగి తాలింపులో వేయండి. తర్వాత కొంచెం కరివేపాకు. ఓ చిటికెడు పసుపు వేసేసి నూనెలో మనం కోరి పెట్టుకున్నాం కదా క్యారెట్ ఇందులో వేసేయండి. పోపు వాసన మొత్తం క్యారెట్కి పట్టేలాగా ఒకసారి పైకి కిందికి చక్కగా కదిపేయండి. కూరకి సరిపడ ఉప్పు వేసేసేయండి. ఒకవేళ కారం కాంచి కొంచెం మరి కాస్త కారం తినేటట్టయితే కారం వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి సరిపోతుంది. ఈ 2 నిమిషాల్లో ఉప్పు వేసే లోపలే మన క్యారెట్ మగ్గిపోయినట్టుగా కనపడుతుంది చూడండి, తొందరగా అయిపోతుంది. దీంట్లో ఏం చేద్దామంటే మనం కొంచెం చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింత పులుసు వేసేయండి. జస్ట్ ఇది మగ్గేదాకా ఉంచుకోవాలి అంతే. మనం చింతపండు పడేసరికల్లా దీని మొహం మారిపోతుంది, వాసన కూడా మారిపోతుంది. ఈ మనం వేసిన తడిని ఇది పూర్తిగా పీల్చుకుని మళ్ళీ ఇందాకట్లాగా పొడిపడిలాగా అయ్యే వరకు మూత పెట్టండి. ఒక 5 నుంచి 7 నిమిషాలు సరిపోతుంది, అంతకంటే అక్కర్లేదు. మూత తీసి చూద్దాము. వాసన బ్రహ్మాండంగా వస్తుంది, తడి మొత్తం లాగేసింది. ఇంకా ఇంకొంచెం తడి ఉంది అని అనిపిస్తే 1 నిమిషం పాటు ఉంచండి. క్యారెట్ చాలా తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువసేపు ఉడికిచ్చి దీన్ని ఇంకా ఉంచినా కూడా అడుగంటుతుంది, తర్వాత ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ పోతాయి. చాలాసేపు ఉడికిచ్చక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ వేద్దాము మొదట. తర్వాత దీని మీద 1 స్పూను, మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే చాలా బాగుంటుందండి, పచ్చి నూనె వేసుకుందాం, వేగింది కాదు. తర్వాత ఈ నానబెట్టి ఉంచాం కదా మనం ఇందాక, ఏది ఆవుపిండి, ఇది ఇందులో వేసేయండి. పొడి కూడా వేసుకోవచ్చండి. ఏమిటో అలా పాత పద్ధతి అలవాటైంది మనకి, ఆవాలు నూరి కలుపుకోవటం. మనం ఇలా కాదు అని, పొడిలాగా కాదనుకుంటే ఆవాలు శుభ్రంగా కాసి నీళ్ళు పోసి 2 బియ్యపు గింజలు కూడా వేసి 1 స్పూన్ ఆవాలు నానబెట్టడం, 1 ఎండుమిరపకాయో లేదో 1 పచ్చిమిరపకాయో వేసి నున్నగా నూరేసేయండి మెత్తగా. ఆ నూరేసిన దాన్ని కలపండి. ఈ ఆవని స్టవ్ మీద ఉండగా కలపకూడదండి, చేదు వచ్చేస్తుంది. అందుకని స్టవ్ ఆపేసేయటమే, ఇంకా ఉడికిచ్చేది ఏమీ లేదు. ఆశాంతం పైకి కిందకి కదిపేసి ఏదైనా ఒక పాత్రలో ఇలా లూజ్గా కాకుండా నొక్కి పెట్టి ఉంచాలి. ఇది చల్లారిన కొందికి ఆవ ఊరి వాసన బాగా వస్తుంది.
వేడివేడిగా ఇలా పొయ్యి మీద నుంచి దింపి ప్లేట్లో వేయాలనుకోకూడదు. ఇది ముందు చేసి పెట్టుకోవాలన్నమాట. మనం భోజనాలు చేసే వేళకి ఆవు పూర్తిగా ఊరిపోతుంది, చక్కగా వస్తుంది రుచి. ఎక్కడైనా ముద్దలు ఉండిపోయినాయేమో చూసుకోండి, చిన్న చెంచాతోటి కదిపితే బాగా కలుస్తుంది. క్యారెట్ తాలూకు తీపి చప్పదనము మచ్చుకైనా ఉండదు ఇంకా ఇందులో, ఆవ రుచే బాగా తెలుస్తూ ఉంటుంది. వేరే బౌల్లోకి తీసేద్దాము. క్యారెట్ ఆవు పెట్టిన కూర ఎలా ఉందో ట్రై చేసి చూడండి. ఈ రుచి కనుక మీకు నచ్చితే చక్కగా చేసుకోవచ్చు. క్యాబేజీని కూడా ఇలాగే చేయొచ్చు, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.